वेलकम टू न्यूज़ 18 प्रस्तम मनम मुलुगु जिल्ला गोविंदरापेट मंडल परिसर प्रांतंलो గోవిందరాపేట మండలంలోని పరిసర ప్రాంతంలో ఉండే దయ్యాలవాగు ఏ విధంగా ప్రవహిస్తుందో ఒకసారి మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. గోవిందరాపేట సమీపంలో ఉండే దయ్యాలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో స్థానికంగా ఉండే ఇళ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అంటే ఈ జలమయమైన పరిస్థితి అంటే వారి యొక్క కుటుంబ సభ్యులను మాత్రం ఇక్కడ ప్రభుత్వ అధికారులు దగ్గరలో ఉన్నటువంటి పురావస్తు కేంద్రాలకు తరలించి వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా 2 NDRF బృందాలు విధులు నిర్వహిస్తానని కూడా జిల్లా పంచాయతీ అధికారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా గత రాత్రి కూడా ముత్యాలదార జలపాతంలో కూడా దాదాపు 80 మందిని రక్షించిన NDRF బృందం అనంతరం కూడా ప్రాజెక్ట్ నగర్ లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ ఆసుపత్రి అంటే వసతి గృహం కూడా పూర్తిగా నీట ముందిన పరిస్థితి అంటే వారందరూ విద్యార్థులందరూ కూడా 2 అంతస్తులో తలదాచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమైనది ఎన్నడూ లేని విధంగా ములుగు జిల్లాలో వర్షపాతం నమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వేణు మెడిపల్లి న్యూస్ 18 గోవిందరాపేట నుంచి.